ఇస్కాన్ సంస్థ గోవులను కషాయాలకు విక్రయిస్తోందంటూ బీజేపీ పార్లమెంటు సభ్యురాలు గాంధీ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి దీనిపై అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది గాంధీ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆమె వ్యాఖ్యలను భక్తులు తీవ్ర ఆవేదనకు గురిచేశాయని పేర్కొంది బీజేపీ ఎంపీపై వంద కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపింది ఇందుకు సంబంధించిన నోటీసులను కూడా గాంధీకి పంపింది ఇస్కాన్ సంస్థపై ఇటీవల గాంధీ చేసిన ఆరోపణల వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపాయి ఇస్కాన్కు దేశంలో అనేక గోశాలలు ఉన్నాయని వాటి నిర్వహణ కోసం ప్రభుత్వాల నుంచి భూములు సహా చాలా ప్రయోజనాలను ఆ సంస్థ పొందుతోందని అన్నారు అయితే ఇటీవల తాను ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ గోశాలకు వెళ్లి చూడగా అక్కడ పాలిచ్చే ఆవు ఒక్కటే లేదని అన్నారు గోవులన్నీ కషాయలకు అమ్మేశారని ఆరోపించారు గాంధీ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కోల్కతా ఖాన్ ఉపాధ్యక్షుడు రాధా రమణ్ దాస్ తెలిపారు ఇస్కాన్ పై నిరాధారణ ఆరోపణలు చేసినందుకుగాను మేనకాగాంధీకి ఈ రోజు వంద కోట్ల పరువు నష్టం నోటీసులు వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తులు మద్దతుదారులు శ్రేయాభిలాషులు గాంధీ చేసిన ఆరోపణలతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఆమె వ్యాఖ్యలు ఇస్కాన్ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయి ఇస్కాన్ పై జరుపుతున్న ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసి న్యాయం పొందే వరకు మేము వెనక్కి తగ్గేది లేదు అని ఆయన తెలిపారు అనంతపూర్ గోశాల గురించి మేనకా మాట్లాడారని అయితే ఆమె గోశాలకు వచ్చినట్టు తమ భక్తులు కాని ఇస్కాన్ సభ్యులు కానీ చూడలేదని అన్నారు తాను వెళ్లని చోటు గురించి ఆమె ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు బీజేపీ నేతలతో సహా పార్టీలకు అతీతంగా మంది మేనకాగాంధీ వ్యాఖ్యలను ఖండించారని తాము ఇచ్చిన నోటీసులు వారం రోజుల్లోగా ఆమె స్పందించకుంటే ఆమెపై వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామని రాధారమణ దాస్ చెప్పారు